రాష్ట్ర అభివృద్ధి కోసం మన అన్న సంజయ్ మన కోసం కష్టపడ్డారు. ఈ రోజుల్లో మీకు అందరు ప్రతి వాళ్ళకు మైన అక్కల చేస్తూ తరలేదు మొత్తం అభివృద్ధి మనకు. అదే అందుకు ఇప్పుడు మన అన్న 7000 ఓటు కాదు 70000 ఓటు వేసి మనల్ని సైనిక కల్పించుకొని మన అసెంబ్లీ పంపామని మేము సభ లోకాలను మనవిస్తున్నా. మీదకు వాళ్ళు అట్టుకున్నట్లయితే ఈ రోజు మన కెఎస్ఆర్ఎస్ పిల్లలు ఎండాకాలంలో వచ్చేదని చెప్పి అడుగుతున్నాం. ఈ రకంగా చాలా బ్రహ్మాండంగా ఈ రోజు ఈ ప్రభుత్వం కనివిని ఎరగని రీతిలో భారతదేశ చరిత్రలో ఎక్కడ లేనన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు మరి ఇన్ని పథకాలు ప్రవేశపెడతారు. దయచేసి అందరూ మన కేసీఆర్ గారిని గెలిపించాల్సిన బాధ్యత మన కొత్తపేట ప్రజల మీద ఉన్నదని చెప్పి పేరు పేరున మీ అందరికి నమస్కారాలు తెలిసినప్పుడు ఇట్లనే ప్రచారం కలిసిన కవితకం ఇట్లనే మొత్తం మంది ఇట్లే ఎటు చూసినా ఎరకుందా ఎప్పుడు అనుకున్నా ఈ కొత్తపేట కాడ కింద మంది ఉంటే గ్యారంటీ గెలిచినట్టు అనుకున్నా. కానీ కొత్త ఓట్లతో ఓడిపోయినా ఓడిపోయినా కానీ ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వం మనది వచ్చింది. ఈ ఓడిపోయినా మళ్ళీ దవాఖాలో కూర్చుంటే మాత్రం మందికి ఇట్లా పొద్దుకలు పొద్దుకలు అనుకుంటే ఇంతమంది వస్తారు. కానీ అట్లయితే నడది దిగినాం దిగినాం మన జగిత్యాలను మంచిగా చేసుకోవాలి, మన కొత్తపేట మంచిగా చేసుకోవాలి, మన ఒండ్రకాయలు చేసుకోవాలి, నన్ను శివాజీ నగర్ చేయాలి ఒక జిద్దు పట్టినాం. మన ఎంపీ సపోర్ట్ తీసుకున్నాం, ఇవాళ ఇంత గొప్పగా చేసుకున్నాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినాం కాబట్టి మీరు అందరు నన్ను ఇవాళ ఆహ్వానించినందుకు మీరు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇటు గ్రామం వైపు నుంచి మండలం మొత్తం కూడా నాయకులు వచ్చారు, అందరు కూడా ధన్యవాదాలు. అమ్మ ఆనాడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, తెలంగాణ విప్లవం కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా ఎవరు పెద్దగా నమ్మలే. మెల్లగా మెల్లగా 13 ఏళ్ళు కొట్లాడినాక తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు చెప్పారు బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తాం, 1000 రూపాయల పింఛన్ చేస్తాం, కరెంటు ఇప్పుడు లేదు కానీ తెస్తాం అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అరే చీకట్లు ఉంటారా భయ్, నువ్వు కరెంట్ ఎక్కడికి వెళ్ళి బీడీలు అంటే వాళ్ళకి వెళ్ళడం వెళ్ళదా కిరణ్ కుమార్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబుకు అలాగే బీడీలే ఉండే ఇంకా పెద్ద మనుషుల సంగతి వాళ్ళకి పట్టేలేదా, మన లెక్కలకు బోర్డులు లేవా ఇది లేదా, వాళ్ళకు ఉండే వాళ్ళు డైరెక్ట్ కాలు మరి అలా నమ్మలే. కానీ మరి కేసీఆర్ గారు అన్నమాట ప్రకారం ఇవాళ బీడీ కార్మికులు అక్క చెల్లెలకు పింఛన్లు ఇచ్చారు. వాళ్ళు 200 పింఛన్ 300 వేస్తారు కింద మీద పడ్డరు, 200 మందికి రాకపోవు అటువంటిది 1000 రూపాయలు చేసి ఇవాళ 600 మందికి ఇస్తున్నాం. 3 గంటలు కరెంట్ సక్క ఉండకపోవు, ఈడికెళ్ళి కరెంట్ వచ్చింది రోజువారికి ఆడికి వారు కరెంట్ పోవు మల్లూరు కచ్చుడు ఇక తెల్లదానికి అడ్డే వాడు భార్య లేదు పిల్లగా లేదు పురుగు పూసేయాలనుకుంటే తెల్లదాని పురుగుడు. ఇవాళ పరిస్థితి చూడండి ఎంత మార్పు, 24 గంటల కరెంట్ ఏ టైం అంటే ఆ టైం. అంతకుముందు పరిస్థితి ఏంటి, ఇంతకుముందు ముచ్చట్లు చెప్తున్నారు ఎవరైనా చచ్చిపోతే అందరూ అలా పుడతారు అరే కరెంట్ వచ్చిందా కానీ అందరూ అడుగు ఉంటారు ఆఖరికి మోస్ట్ వాళ్ళు కూడా కరెంట్ అవుతారు. అటువంటి పరిస్థితి ఆ రాడు ఇవాళ తీసుకోకపోతే అరే జర బాయిరా లైన్ మీద మీ బతుకడా పాలన చేస్తుంది జర మోటార్ పెట్టు ఆ పరిస్థితి అన్నాడు. ఇవాళ అట్లుందా 24 గంటల కరెంట్, రైతులకు రైతు బంధు కార్యక్రమం, ఎవరైనా భర్త చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంతకుముందు మా పడాలి తిరుపతి గారు చెప్పేవాడు ఈ 100 స్కీములు కేసీఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి ఇట్లా మహిళలకి పింఛన్లు వితంతు పింఛన్లు ఒంటరి మహిళ పింఛన్లు యాదవుల గొర్రెలు చెరువులు మంచిగా చేసుడు వాళ్ళ చేపలు వేసుడు కాడికెళ్ళి ఇన్ని కార్యక్రమాలు ఇన్ని చేస్తూ ఉంటే కాంగ్రెస్ వల్ల కన్నమంట వాళ్ళందరూ కలిసి ఒక కూటమి పెట్టారు దానిలో మహాకూటమి పేరు పెట్టుకున్నారు. అసలు చెప్పాలంటే మాయా కూటమి, మరి ఆ మాయా కూటమి మన దగ్గర కూడా ఉండదు. పోయినసారి కూడా నేను వచ్చినప్పుడు గిట్లనే ఉండరు మంది, మరి ఆ మంది ఉన్నట్లు ఏమైంది మరి ఓట్లు చేత తక్కువ వచ్చినాయి ఆలోచన చేసిన అని ఏమైంది గిట్లెట్లయిపోయాయి ఆ మాయగాలు ఇప్పుడు మళ్ళీ ఉన్నారు ఆ మాయ కూటమిలో. ఆ లీడర్లు ఏం చేసారు ఆ లిఫ్ట్ పెట్టినప్పుడు మస్తు పైసలు మిగిలినాయి అవి ఇంకే 30 లక్షలు మిగిలిన 3 లక్షలు మంచిది ఆడి తీసేసాలి ఇడి తీసేసాలి గాయ గాయ చేసిరి ఏ సంజయ్ డాక్టర్ సార్ పని చేస్తాడా ఇంటికాడ అంటాడు పెద్ద పెద్ద లీడర్ అని చెప్పి
మరి అప్పుడు ఆ పెద్ద లీడర్ ఉన్నప్పుడు లక్షన్నర శిశురుడే చిన్నది గంగిరెడ్డి అనే చెప్పి ఇవాళ మేము ఓడిపోయి 33 లక్షల రూపాయల శిశురుడు లేచాం ఇక్కడ 33 లక్షల. మరిగ మాయ మాట మళ్ళీ అయిపోతుంది కత్తరు, మరి మాటలు అయితే నాకంటే ఎక్కువ తయారు. మా లీడర్లు కూడా కొద్దిగా అమాయకులు, పరిశ్రమ పరిశ్రమ చేస్తాం మేము పనుల్లో. మరిగా పండితనం చేసి చూపించినవి కదా, 4.5 ఏళ్ళల్లో అన్ని వర్గాలతో కలిసినాం. ఇలా రైతుల కోసం పనిచేస్తున్నాం, బీడీ కార్మికుల కోసం పనిచేస్తున్నాం, ఆడబిడ్డల కోసం పెళ్లిళ్ళ కోసం పనిచేస్తున్నాం, తల్లి అయితే పిల్లల కోసం పనిచేస్తా ఉన్నాం. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇక చెప్తే 40 ఏళ్ళకి దుబాయ్ మస్కట్ వెళ్ళడం పట్టించుకోలే, మొన్న వయచ్చిన దుబాయ్ గల్ఫ్ కార్మికుల బాధలట వీళ్ళు బాగా పట్టించుకుంటారు. అంటే ఇన్ని రోజులు ఏం చేసినాయా మీరు, చచ్చిపోతే శవాలను తీసుకొచ్చిన దాఖలాలు లేవు, మీకు పక్కనే ఉంటుంది మల్లాపురం. 2008లో సిలిండర్ వేలి దుబాయ్ చచ్చిపోతే సౌదీలో 8 మంది ఒక మల్లాపురం పోలే. అప్పుడు మంత్రుడు వేరు జీవన్రెడ్డి గారు, జీవన్రెడ్డి గారు మంత్రి ఉండే 47 రోజులకు శవాలు వచ్చినాయి. 4 రూపాయలు ఇవ్వాలి, 47 రూపాయలు ఇవ్వాలి, ఇవాళ కలిసి బాధితుల గురించి మాట్లాడతారా వీళ్ళు, ఇవాళ మాట్లాడేదా? వారి సంతం తగడిపోయి మనం అక్కడ కూడా ఇద్దరు చచ్చిపోయాం. అప్పుడు ఆనాడు మన ఇప్పటి మంత్రి ఈటల రాజేంద్ర గారు 10 సార్లు తిరిగి చక్కెరలు కొట్టాడు, ఏడు కూడా వచ్చాడు, ఏమో నిమిషం 100 రూపాయలు ఇవ్వలే. అప్పుడు మన పార్టీ కూడా ఉద్యమ పార్టీ ఇవ్వరు లేరనుక 4 పైసలు జమ చేసుకుని ఇచ్చేచ్చాడు. అంటే అటువంటి వాళ్ళు ఇవాళ గల్ఫ్ కార్మికుల గురించి మొసలి కండీలు కాలుతున్నారు. గల్ఫ్ పరిస్థితి సిట్ పిల్లలు కూడా సపోర్ట్ కొడుతుండే మాట్లాడుతుంటే కొడుకోడు ఇలా. మరి అటువంటి వాళ్ళు మరి మళ్ళీ కూడా మాయమాటలు చెప్తారు, ఒక్క మాట చెప్తున్నా వాళ్ళు మాయమాటలు చెప్పకుండా ఇవాళ ఒక పేపర్లో పత్రిక వచ్చింది. అదేం పత్రిక, రోజు అప్పుడు చెప్పని చెప్తారు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అని, ఇవి అలవే పత్రిక. వాళ్ళ పత్రికలో రైతు బంధు పథకం, రైతు బీమా పథకం ప్రపంచం మెచ్చిందని చెప్పి రాసినారు. మన ప్రజలు కాదు ప్రపంచం మెచ్చింది, ఐక్యరాజ్య సమితి వాళ్ళు పిలుచుకొని అది తీసుకుంటారని చెప్పి రాసింది అదే పత్రిక. అంటే ఆలోచించుని ఈ ప్రభుత్వం ఎంత మంచి పనులు చేస్తుంది అనేది ఇది ఒక్కటిసారి దర్శనం. ఇంతకంటే ఎక్కువ చెప్పాలి. ఇది మాట్లాడితే మళ్ళీ ఏం చెప్తారు, మొదలు రైతులు అంటారు, రైతులు మరి రైతుల గురించి మాట్లాడతారు, కూలీల సంగతి ఏంటంటారు. నువ్వు రైతు గురించి మాట్లాడి పనిచేయలే, కూలీ గురించి పనిచేయలే. రైతు మంచుకుంటేనే కూలి మంచుకుంటాడు, పంటలు వాడితేనే గత కాలితో గిరాకైతుంది, పంటలు వాడితేనే ఇంత మెరుగుల దగ్గరకు మనం బట్టలు గురించి కలుసుకుంటాం, పంటలు వాడితేనే ఇంత బంగారం చేతి కలుసుకుంటాం, అసలు పంటనే లేకపోతే మనకేముంటుంది అది. కాబట్టి రైతే దేశానికి మనుముఖం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలే, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి అనే ఆలోచనతో ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగానే మాట ఇస్తా ఉన్నా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తప్పకుండా అవుతుంది. అది చెక్ డ్యాంల గురించి మాట్లాడారు, ఈ 4 ఏళ్లలోనే మైతాపురం ఊర్లో 130 లక్షలతో మనం చెక్ డ్యాంలు కట్టినాం. అంతకుముందు ఏంటంటే చెరువులు ఒక 30 మట్టు తీయలే, ఇవాళ 176 చెరువులు తవ్వినాం. ఇక్కడ మరి చెప్తున్నా కుంటే ఇంకప్పుడా కాలేదు, తప్పకుండా దాని మీద కూడా మనం దృష్టి పెడదాం. అంటే ఏం చేసిందంటే మనం మట్టి తీసుకుపోయి రైతులు పొలాలను వేసుకోగలరు తీసేదానికే పెట్టారు, తీసుకుపోవాల్సింది మన రైతులు. ఎక్కడెక్కడైతే రైతులు తీసుకుపోయారో ఆ కుంటలను చేస్తట్టు చేసారు. కొన్ని అక్కలలో పట్టాలు ఉంటాయి, భూములు పట్టాలు ఉంటాయి కదా మా చెల్లెళ్ళ, వాళ్ళు ముట్టనియలే ఆక్రమణ చేసి కేసులు వేసారు, దాంతో కూడా చెల్లె కాలే. మన రాయకల్ చెల్లకుండాప్పుడు నడిలో చెరువు ఉంటుంది, పెద్ద చెరువు, ఎన్ని ట్రాక్టర్లు మట్టి తీసారని చెప్తే మీరే పరిశీలన అవుతారు. 90,000 ట్రాక్టర్లు మట్టి తీసిరాయా, 90,000 ట్రాక్టర్లు అవన్నీ రైతులు వేసుకున్నారు. బ్రహ్మాండమైన పంట పడింది, ఏదన్నా పంట పడితే అది పెట్టుకుని తదుకొక గోదాం ఉండకపో. ఇవాళ 300 లారీల మక్కలు కానీ వడ్లు కానీ 300 లారీ పట్టేది మనం ఇటుకలతో పేద గోదాం పెట్టాం. ఏం చేసింది రైతులకని మాట్లాడతారు, అసలు వీళ్ళకి మాట్లాడే హక్కు ఉందా? ఎన్నడు ఒక లారీ పెట్టేటట్టు గోదాం లేకుండా ఇవాళ 300 లారీలు పట్టే గోదాం పెట్టింది ఈ ప్రభుత్వం. ఇంటింటికి నల్ల ఎటు చూసినా పైప్ లైన్, ఎటు చూసినా పైప్ లైన్. ఇవాళ ప్రతి కాల కొత్త కొత్త టాకీలు, ఇంటింట్లో నల్ల వంటింట్లో నీళ్ళు వచ్చే పథకం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మరి నువ్వేనా ఆలోచించినవా? అది మాట్లాడితే మిషన్ బాగా కమిషన్ల కోసం మాట్లాడతారు. వీళ్ళకి బాగా పచ్చ ఏది పచ్చద్దాలు పెట్టుకుని అంత పచ్చగానే కావడుతుంది లోకం. కాంగ్రెస్ వాళ్ళకి అన్ని కమిషన్లు అలవాటు అయిపోయాయి. మీ లిఫ్ట్ ఇరిగేషన్ చూసారు కదా, కమిషన్లు ఎవరు తింటారు?
కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసింది టీఆర్ఎస్ వాళ్ళ మరిగా వాళ్ళకు అలవాటు మాకు మాట్లాడి మీరు చెప్పాలి. కొత్తపేట బిడ్డలు పదక్కల ప్రచారం చేయాలి. ఏం చెప్తారు కాంగ్రెస్ అనే విషయం చెప్పాలి. ఇవాళ ఇంటింటే తిరుగుతుంటే చెప్తున్నారు గెలుతో పోయే అంటారు పెద్ద మంచి అంటారు కూర్చొని రండి పెడుతున్నట్టున్నారు రండి పెడకంటున్నారు. నాకు రండి కాదు, నాకు పెద్ద రందులు లేవు. ఉన్నొక్క బిడ్డ మీ ఆశీర్వాదంతో పెళ్ళి అయిపోయింది మంచిగా ఉండాలి. నాకు వేరే ఏం రద్దు లేదు. తిన్నరా మీ సేవ చేసుకుంటున్నందుకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. చాలా మంది తప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఈ డాక్టర్ సాబ్కి ఏం తెస్తుంది లేకపోతే మళ్ళీ పోయి దవాఖాన్లో కూర్చుంటారు. నాది కూడా రాజకీయ కుటుంబమే, నాకు ఎంత వ్యవసాయం అన్ని ఉన్నాయి అన్ని తెలుసు. నేను జయకాల పక్కకే నా ఊరు, నువ్వు అంటే పోయేస్తుంటావు కదా ఊరు ఇంతకంటే డబల్ ఉంటుంది. పోయినా సరే 195 ఓట్లు వేసారు అందరిగా. బాగా మంది పోయేవాళ్ళు కాపలు అందరు చుట్టాలన్నారు ఇక్కడ డోర్స్ కూడా. ఇవాళ 3000 దగ్గర దగ్గర ఎట్ట దూరం పోతే అట్లట్లా కొద్దిగా నాకు తెలంగాణ దెబ్బ పడ్డది. మరి ఈసారి అయితే కిన్నిసార్లు వస్తున్నాం పోతున్నాం, మరి ఒకసారి నమ్మకం ఉంచుకొని ఖచ్చితంగా అక్కడ గ్యారంటీ ఉన్నది. ఎట్లయినా మరి మీరు కూడా ఓట్లేసి గెలిపిస్తే పెద్ద మేడాడితో గెలిపిస్తా చెప్పి మీ అందరిని వేడుకుంటున్నా. ఇవాళ కేసీఆర్ గారు 100 మంది గెలవాలంటున్నారు, మీరు పేపర్లలో టీవీలలో చూస్తున్నారు. ఆ 100 మందిలో నేను ఒక్కడు ఉంటే వారికి గర్వంగా ఉంటుంది. ఇవాళ దేశంలో తలెత్తుకునే విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు మీద వీడు లభించారు, తాడి చెట్లు ఈత చెట్లు ఎక్కడలకు చెట్టది మాఫీ చేసినాం, ఇన్ని కార్యక్రమాలు చేసినాం. మరి తలెత్తుకునే విధంగా ఉండాలంటే మన జయిత్యాల కాడ కూడా నేను గెలిస్తే మన కవితక్క కానీ కేసీఆర్ గారు కానీ గౌరవం ఉంటుంది, నాకు కూడా గౌరవం ఉంటుంది, మీకు కూడా గౌరవం ఉంటుంది. ఓడిపోయినా అని చెప్పి ఎన్నడూ వివక్ష చూపెట్టలే. ఆ లాయాల సర్కారు ఉంటే ఓడిపోయినా అని చెప్పి చివరికి 150 తేలే ఆ ఎమ్మెల్యే రంద గారు. ఇవాళ మనం 33 లక్షలు తీసుకొచ్చాం సిమెంట్ రోడ్లకు. ఇవాళ ఆ ఇద్దరు ఒక్కటైరు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆ ఇద్దరికి ఇంకా 2 తొత్తులు లేరు. అందరు కలిసి మహాకూటమి కాదు మాయా కూటమి పెట్టుకుని వస్తున్నారు కాబట్టి మీ అందరికీ మరొక్కసారి నేను వేడుకుంటున్నా, ఒక అవకాశం ఇవ్వండి, కారు గుర్తు కొట్టేయాల్సిందిగా మీ అందరిని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకెత్తాలని ఒకసారి చేయలేవడం కారు గుర్తుకే ఇట్లా రావడం పెరిగిపోయింది.